నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు ప్రస్తాపతో పాటు చార్ట్ అకౌంటెంట్ వెంగళ శెట్టి అనిల్ కుమార్ అన్నారు. వార్త మాట్లాడతాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, మనం ప్రీవియస్ సెషన్లో వీడియోస్ కింద చాలామంది ఆడియన్స్ ఒక టాపిక్ గురించి కామెంట్స్ పెట్టున్నారు. మనకి ఒక టాపిక్ గురించి వాళ్ళే ఇచ్చారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంతవరకు చేసుకోవచ్చు, ఎంతకు మించితే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ టాపిక్ గురించి చాలామంది అడిగారు. మరి దీని గురించి ఇవాళ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అదేవిధంగా మీ ద్వారా మన ఆడియన్స్ కూడా తెలియచేద్దాం అనుకుంటున్నాను సార్. ప్రస్తుతం మన ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రతి చోట తగ్గించేశారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్లో చాలామంది క్యాష్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఒక పర్టికులర్ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్ మీరు అంటే ఏప్రిల్ టు మార్చ్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఒక ఇయర్ మొత్తం చూసుకున్నట్లయితే ఒక 10 లాక్స్కు మించి కనుక మీరు కనుక డిపాజిట్ చేశారనుకోండి సేవింగ్స్ అకౌంట్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మిమ్మల్ని క్లారిఫికేషన్స్తో కోసమని ఒక నోటీస్ సెండ్ చేస్తుంది అనమాట. సో ఒక సంవత్సర కాలంలో ఒక 10 లక్షల రూపాయలకు మించిన ట్రాన్సాక్షన్స్ కానీ మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కానీ చేసినట్లయితే, ఎస్ ఎస్, సో కొంతమంది ఏమనుకుంటారంటే సరే ఇట్లా తెలుసుకుంటారు కొంత ఇన్ఫర్మేషన్, ఒక 10 లాక్స్ మించి చేస్తే నోటీస్ వస్తుందేమో అని తెలుసు. కానీ కొంతమంది తెలివిగా ఏం చేస్తుంటారంటే, సో ఒక ఒక పర్సన్కి 2-3 సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. సో ఒక దాంట్లో ఒక 5 లాక్స్, ఇంకొక దాంట్లో ఒక 3 లాక్స్, ఇంకొక దాంట్లో ఒక 5 లాక్స్ అలా డిపాజిట్ చేస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా చూడాల్సిందే మన పాన్ నెంబర్కి ఏదైతే లింక్ అయ్యి ఉంటాయో బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, సో వాటన్నిటిలో ఏదైనా కానీ సింగిల్ అకౌంట్ కిందే కన్సిడర్ చేస్తారు. సో ఇయర్ మొత్తం మీకు 10 అకౌంట్లు ఉన్నా కానీ ఆ 10 అకౌంట్లు ఎంతైతే డిపాజిట్ చేస్తారో వాటన్నిటినీ పూల్ అప్ చేసి 10 లాక్స్ దాటి ఉంటే మీకు వెంటనే నోటీస్ సెండ్ చేస్తారండి. సో ఎట్టు తిరిగి మన పాన్ అకౌంట్ అనేది మనల్ని పట్టించేస్తుంది. మనం ఆ 10 లక్షల్ని ఒక 10 అకౌంట్లు వేసుకున్నా సరే, సో ఎండ్ ఆఫ్ ది డే ఆ పాన్ నెంబర్ అనేది మనల్ని ఎట్టు తిరిగి ఇరికి చేసే అవకాశం ఉందంటారు. సో కొంతమంది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక అమౌంట్ ఏదైనా సేల్ చేసినప్పుడు కానీ అమౌంట్ వచ్చింది అనుకోండి, క్యాష్ రూపంలో చాలామంది ఎక్కువ వస్తుంటాయి. సో వాటిని ఏం చేస్తారంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అలా ఎఫ్డీస్ కనుక 10 లాక్స్ ఆర్ మోర్ మించి కనుక చేస్తున్నట్లయితే అప్పుడు కూడా మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి అంటూ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటీస్ వస్తుంది. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఒక సంవత్సర కాలంలో 10 లక్షలు మెయింటైన్ చేసినా, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డీలో కూడా ఒక 10 లాక్స్ అమౌంట్ మెయింటైన్ చేసినా, సో నోటీసెస్ వచ్చే అవకాశం ఉందండి. ఎస్ ఎస్, మనం వాటికి రెస్పాండ్ అయ్యి మన సోర్స్ ఏంటని ప్రాపర్గా కనుక మనం చెప్పలేకపోయినట్లయితే హ్యూజ్ పెనాల్టీస్ లెవీ చేయడం జరుగుతుంది. సో మీకు ఇది వైట్ మనీగా కన్సిడర్ చేయరు కాబట్టి, సో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కింద, అన్ఎండ్ సోర్స్ కింద వీళ్ళు పరిగణిస్తూ ఉంటారనమాట. సో ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్స్ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క పర్సన్కి. సో దానికి కూడా ఒక ఇయర్లో తీసుకున్నట్లయితే 10 లాక్స్కి మించి కనుక మీరు క్యాష్ డిపాజిట్ పేమెంట్ ద్వారా చేసినట్లయితే అప్పుడు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ ఇష్యూ చేసే అవకాశం ఉందండి. ఇంకొకటి ప్రాపర్టీ పర్చేస్. జనరల్గా ప్రాపర్టీ పర్చేస్ చేసినప్పుడు రిజిస్ట్రార్ నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటారు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఏంటని తీసుకుంటూ ఉంటారు. సో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్కి స్ట్రైట్ అవే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది డిపార్ట్మెంట్కి. సో 30 లాక్స్ మించి కనుక మీరు ఒక ప్రాపర్టీ పర్చేస్ చేశారనుకోండి ఇన్ క్యాష్లో, అప్పుడు మీకు వెంటనే నోటీస్ వస్తుంది మీకు ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. సో ఫర్ సపోజ్ మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేద్దాం అనుకున్నారు, బ్లాక్ మనీ ఒక 50 లక్షలు ఉందనుకుందాం. సో 50 లక్షలు డిపాజిట్ చేసి మీరు ఒక ప్రాపర్టీ పర్చేస్ చేశారనుకుందాం, వెంటనే మీకు నోటీస్ వస్తుంది సో ఈ 50 లక్షలు మీకు ఎక్కడివి, దీనికి సోర్స్ చెప్పండి, చెప్పలేదా మొత్తాన్ని ఇన్కమ్గా డిస్క్లోజ్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టండి అని వెంటనే డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. సో తర్వాత షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్. సో జనరల్గా వీటిలో కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో షేర్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ, బాండ్స్ కొన్నప్పుడు కానీ, ఇట్లా ఏదైనా కానీ ఇతిన ఇయర్లో 10 లాక్స్ మించి కనుక మీరు క్యాష్ పేమెంట్స్ కనుక చేసి ఉన్నట్లయితే అప్పుడు కూడా డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫికేషన్ నోటీసెస్ ఇష్యూ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటిలో మీరు జాగ్రత్తగా ఉండి క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించుకొని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయటం అనేది ప్రిఫరబుల్ అండి. ఓకే, అయితే అంటే ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది అది ఎంతవరకు చేసుకోవచ్చు అంటే, ఎంతైనా చేసుకోవచ్చు అండి. డిజిటల్ అనేది ఎంతవరకు చేసుకోవచ్చు, మనం ఆన్లైన్లో చేసాము అంటే దాని అర్థం ఏంటంటే మీరు 1 కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారనుకుందాం. సో దాన్ని ఎక్కడ మీరు హైడ్ చేయలేరు, సో దాన్ని మీరు డిస్క్లోజ్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఐటీఆర్ ఫైలింగ్లో మీరు 1 కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారంటే ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేశాను సార్, నాకు ఇక్కడ నుంచి సోర్స్ వచ్చింది, సో అన్నట్లుగా మీరు డిస్క్లోజ్ చేయాలి.
సో క్యాష్ ట్రాన్సాక్షన్ని మిటిగేట్ చేయడం కోసమే ఈ నోటీసెస్ అనేవి డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేస్తూ ఉంటారు. సో క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఆఫ్ ద రికార్డ్గా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మూడో వ్యక్తికి తెలియదు ఏంటి ఎంత పేమెంట్ ఏంటి ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది మూడో వ్యక్తికి తెలియదు కాబట్టి మనం కొంచెం అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఈ ట్రాన్సాక్షన్స్లో ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో డిపాజిట్ చేసిన, మీరు సేవింగ్స్ అకౌంట్లో వేసిన, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసిన, ప్రాపర్టీ పర్చేస్ చేసిన, ఈ షేర్స్ పర్చేస్, వీటన్నిటిలో బ్యాంక్ అకౌంట్ అనేది కామన్గా ఉంటుంది. మీరు అవి పర్చేస్ చేయాలంటే ఏదో ఒక దాంట్లో డిపాజిట్ చేసి మాత్రమే చేసుకోగలుగుతారు. సో అట్లా డిపాజిట్ చేసినప్పుడు కమ్యూనికేషన్ అనేది డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఫిజికల్గా ఎంతవరకు చేసుకోవచ్చు, అదేవిధంగా ఎంత అమౌంట్ మించితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఐటి నుంచి ఎటువంటి నోటీసెస్ వచ్చే అవకాశం ఉంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.